మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నరక చతుర్దశి రోజున మరియు దీపావళి రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఒక 5 ప్రదేశాలలో మనము దీపాలను కనుక వెలిగించినట్లు అయితే, దీపారాధన అనేది కనుక చేసినట్లు అయితే కలిగేటటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. యథార్థంగా లక్ష్మీదేవి కనక వర్షము కురిపిస్తూ ఉంటుంది అంటే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండగలుగుతారు. ఇది యథార్థం. ఎందుకనంటే ఈ యొక్క 5 ప్రదేశాలలో కనుక మనం దీపారాధన అనేది చేసినట్లు అయితే ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు, అదేవిధంగా ధనానికి కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. చక్కగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అష్ట ఐశ్వర్యవంతులు కూడా అవ్వగలుగుతారు. ఈ యొక్క నరకాసుర సంహారానికి గుర్తుగా నరక చతుర్దశిని నిర్వహిస్తూ ఉంటాము. తైలే లక్ష్మి, జలే గంగా, దీపావళి తిదే వసై, అలక్ష్మి పరిహారార్థం తైలాప్యాంగో విధీయతే. దీపావళి తిది రోజున నువ్వెల నూనెలో లక్ష్మీదేవి అన్ని నదులు, బావులు, మడుగులు, నీటి చలములలో కూడా గంగాదేవి ఉంటుంది అని దీని యొక్క భావం. నరక చతుర్దశి నాటి సాయంత్రము కనీసము 1-5 ప్రదేశాలలో దీపాలను ఉంచాలి. ఆ దీపాలు ఎక్కడెక్కడనంటే ఇంటి దీపము, ఇంటి దీపము అనంటే పూజా మందిరము అనేటటువంటిది సహజంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఆ ఇంటిలో దేవుడిది ఎవరైతే పూజా మందిరము ఉంటుందో అక్కడ ఒక దీపం వెలిగించడము, అదేవిధంగా ఇంట్లో ధాన్యాన్ని ఫలానా ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటాము. ఎవరికైనా సహజంగా ఉంటూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఒక దీపారాధన, అదేవిధంగా రావి చెట్టు యొక్క మొదట ఒక దీపారాధన, వంటగది, వంటింట్లో కూడా తప్పనిసరిగా ఆగ్నేయంలో ప్రమిద అనేది వెలిగించాలి. అదేవిధంగా బావి వద్ద దీపాలను వెలిగించాలి. ఇది శాస్త్రం. మొదటి నుంచి కూడా ఈ యొక్క 5 ప్రదేశాలలో మాత్రం దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి అని చెప్పి తెలియచేశారు. దీపాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి మనం వెలిగిస్తూ ఉంటాము. ఉత్తరాదిన కొందరు 4 వీధుల కూడలలో కూడా దీపాలను వెలిగిస్తారు. ఈ యొక్క దీపాల దర్శనం వలన నరక తిమిరం ఉండదు. ఆకలి దప్పికలతో కృషించేదైన జ్యేష్ఠాదేవిని నేను నాశనం చేస్తాను, నా గృహం నుంచి అభాగ్యాన్ని తొలగించి అనుగ్రహించు అని లక్ష్మీదేవిని నరక చతుర్దశి రోజున ప్రార్థించాలి. సహజంగా దీపారాధన అనేది దీపాలను వెలిగించడము అనేటటువంటిది వెలిగిస్తూ ఉంటాము. దీపాలను వెలిగించడంలో నువ్వెల నూనెతోటే దీపారాధన అనేది చేయాలి. నువ్వెల నూనె ఎందుకనంటే నువ్వెల నూనెలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకని నువ్వెల నూనెను వేసి దీపారాధన అనేది చేయాలి. తప్పనిసరిగా ఈ యొక్క 5 ప్రదేశాలలోనూ తప్పనిసరిగా దీపాలను వెలిగించి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.